యాక్షన్. కర్నూలు జిల్లాలో టీడీపీలో తొలి వికెట్ పడబోతోంది. చంద్రబాబు రాజకీయాలతో విరక్తి చెందిన కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్ నేత శిల్పామోహన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దపడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. భూమానాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడిన శిల్పామోహన్ రెడ్డికి చంద్రబాబు మొండి చేయి చూపడమే ఆయన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇన్నాళ్లు భూమానాగిరెడ్డితో టీడీపీలో వర్గపోరు ఉండేది, ఇప్పుడు ఆయనే లేరు, టికెట్ ఇవ్వొచ్చుగా అని అడిగితే కుదరదని బాబు తెగేసి చెప్పారట. ఈ ఎన్నికల భూమా కుటుంబానికే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించానని అన్నారట. 2019 వరకు ఓపిక పట్టాలని కూడా కోరారట. అంతేకాక ఆయన సోదరుడు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడైన శిల్పా చక్రపాణికి ఈ మధ్య ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని, ఇంతలోనే మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎందుకు అని కూడా వారించారట. కానీ ఈ ప్రపోజల్స్ కి శిల్పామోహన్ రెడ్డి ఏమాత్రం సాటిస్ఫై కాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే టీడీపీకి కర్నూలు జిల్లా శిల్పామోహన్ రెడ్డి రూపంలో గట్టి దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.